చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్లకు మరొక ఛాన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఛాన్స్ అయినా ఉపయోగించుకుంటారా లేదంటే మళ్ళీ పరువు పోగొట్టుకుంటారా తేల్చుకోవాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాం సో ఆ ఛాన్స్ ఏంటి అంటే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు రావడం ఎందుకంటే మొన్న ఎన్నికలు జరిగిన సమయంలో కొన్ని మిగిలిపోయినాయి కొన్ని పెండింగ్లో ఉన్నాయి ముప్పై రెండు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది వాటికి ఇప్పుడు పచ్చ జెండా ఒప్పబోతున్నారు నగర పంచాయతీలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అయితే ఈసారి ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవీ కాలం ముగిసిపోయింది కాబట్టి ఇంకా నీలం సాహ్ని గారు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ ఎన్నికల మీదే దృష్టి పెడతారు ఆల్రెడీ అధికార పార్టీ కూడా ఈ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఎన్నికల్లోనైనా మన ఎలాగా పంచాయతీ ఎన్నికల్లో మన జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి పాలైన జనసేన తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికల్లోనైనా తన పరువు కాపాడుకుంటాయా లేదా అనేది ఎందుకంటే ఇందులో బీజేపీని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ఎందుకంటే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ప్ర పరాభం ఎదురైంది ఈ నేపథ్యంలో ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చేనా కనీసం పరువు కాపాడుకునే ప్రయత్నం చెయ్యకపోతే గనక ఇక ప్రజలు అంటే తమకు బలం ఉంది మొన్న ఏదో చెప్పుకున్నారు రకరకాలుగా అది జరిగింది ఇది జరిగింది అనేది అంటే గెలుపునైతే మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు వైసీపీ గెలుపుని తాము ఓడిపోయినా ప్రజల్లో గెలిచామని చెప్పుకుంటున్నారు ఈ ఓడేదో వినటానికి బాగానే ఉంది కానీ మొన్న జరిగిన పరాభవం నుంచి కోలుకోవాలంటే ఇప్పుడు తమ ఉనికి కాపాడుకోవాలి అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న పాయింట్ మరి దీన్ని ఉపయోగించుకుంటారా దీనికి కూడా మళ్ళీ ఏదో కుంటి సాగులు చెప్పుకుంటారా ఇప్పటికే బీజేపీ పవన్ కళ్యాణ్ని ఎత్తేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఆయనే సీఎం అభ్యర్థి అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రకటించేశారు ఆ సంబరాలు కూడా ఆల్రెడీ జనసేనలో మొదలైపోయినాయి సంబరాలు వా ఆ సంబరాల కంటే ముందు రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ మూడు కార్పొరేషన్లో ఏమన్నా సత్తా చాటుకుంటారా దాంట్లో ఒకటైనా కైవసం చేసుకుంటారా అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్నాం సో మరి చూడాలి వాళ్ళ ఊపు ఎలా ఉంటుంది ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది